ఇలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అడిగడుగునా ప్రజా సంగ్రామ యాత్ర నడుకోవడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైలుకు పంపడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ భారీ బహిరంగ సభకు వచ్చారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోలే. నీ దుకాణం బంద్ కాబోతున్నది, నీ ప్రభుత్వం పోబోతున్నది, ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఈ బహిరంగ సభ విజయవంతం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఉన్న సంక్షేమ పథకాలు నీరు కారుస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏ మూర్ఖుడు అని తీశాడు? ఉన్న మంచి సంక్షేమ పథకాలను తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పథకాలైనా కాంగ్రెస్ పార్టీ పథకాలైనా మంచి పథకాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆపదు, ఇంకా దాన్ని విస్తరించి ఇంకా ప్రజలకు లాభం చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో పక్కా అమలు చేస్తాం. ఏ పథకాన్ని రద్దు చేయం, ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదట ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. అందుకే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్యా వైద్యం అన్నాం, ఉచిత విద్యా వైద్యం అన్నాం, ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, పేదోళ్లకు ఇల్లు కట్టిస్తామన్నాం, ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్నాం, తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం, అమలు చేసి తీర్చమన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.